పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం పాలకొండ పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, ఎమ్మెల్సీ విక్రాంత్, మున్సిపల్ చైర్పర్సన్ యందవ రాధకుమారి, మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు మరియు అటవీ శాఖ సిబ్బంది, పాలకొండ మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషల్ అవేర్నెస్ ఎందుకంటే సామాజిక పరిస్థితుల్లో పరిసరాల మీద ఉన్నటువంటి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో కన్నా ఉత్కృష్టమైన జన్మ మన మానవ జన్మ. దీంట్లో మనకు విచక్షణ ఉంటుంది, ఏది మంచి ఏది చెడ్డ అనేది. ఇవాళ చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మేము మనందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత సబ్ కలెక్టర్ గారు ప్రసంగిస్తారండి. నమస్కారం. ఈరోజు ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేలో ఈ మేము ర్యాలీ కండక్ట్ చేస్తాము. అందులో చాలా గొప్ప విషయం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇది కోసం ధన్యవాదాలు. సెకండ్, ఎలా ఈరోజు మేము చెట్ల గురించి, మన ఎన్వైరన్మెంట్ గురించి, మన ప్లాస్టిక్ పాల్యూషన్ గురించి మేము ఆలోచిస్తాము. ఈరోజు ఎలా మేము అది గురించి, పర్యావరణ సంరక్షణ గురించి మేము ఆలోచిస్తాము, అలా మన మనకు మొత్తం ఇయర్ ఆలోచించాలి. అప్పుడే మేము మన ఈ ఎర్త్ కోసం సేవ్ చేసి మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం పెట్టగలము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్సీ గారు, సబ్ కలెక్టర్ గారు, అలాగే గౌరవ నగర పంచాయతీ అధ్యక్షురాలకి, తదితర నా సహోదరులు ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎండ వేడికి తాళలేకుండా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క మాట ఏంటంటే, 100 విషయాలు తెలుసుకునే కంట ఒక్క విషయాన్ని ఆచరిస్తే మంచిది. మనకి తెలిసిన ఒకే ఒక్క విషయం ఈరోజు ప్రత్యక్షంగా